ఆ నియోజకవర్గంలో మట్టి మాఫియా కేంద్రంగా ఆ రాజకీయ నేతలు ఎత్తుకు పయ్యత్తులు వేస్తున్నారు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే డి అంటే డి అంటున్నారు మాఫియాకి వత్తాసు పలుకుతున్నది ఎమ్మెల్యేనని మాజీ ఎమ్మెల్యే ఆరోపిస్తుంటే ఎవరి హయాంలో ఏం జరిగిందో చర్చకు సిద్ధం అంటున్నారు ఎమ్మెల్యే వారిద్దరూ మాటలు దాటి చేతలోకి దిగడంతో గెలుపు ఎవరదనే చర్చ మొదలైంది ఇతకే ఆ నేతలు ఎవరు వారి ఆరోపణల వెనుకున్న కథేంటి వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో గ్రావెల్ క్వారీలు ఎక్కువ గుంటూరు జిల్లా అంతటికీ ఇక్కడి నుంచే మట్టి సరఫరా అవుతుంటుంది నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ మట్టి తవ్వకాలు జరుగుతుంటాయి ఈ మాఫియాకు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వారు సహకరిస్తారనే ఆరోపణలున్నాయి ప్రస్తుతం ఇక్కడ వైసీపీ నేత కిలారి రోషయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో 5 సార్లు ఇక్కడ నుండి గెలుపొందిన దుళ్లిపాల నరేంద్ర మాజీ అయ్యారు అయితే గత కొంతకాలంగా మట్టి మాఫియా మితిమీరి ప్రవర్తిస్తోందని అన్ని గ్రామాల్లో యథేచ్ఛగా గ్రావెల్ తవ్వుతోందని దుళ్లిపాల ఆరోపిస్తున్నారు ఈ మాఫియాకు ఎమ్మెల్యే రోషయ్య అండదండలు ఉన్నాయని ఆరోపించారు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు కానీ అధికారులు స్పందించడం లేదంటూ 4 నెలల క్రితం మట్టి క్వారీలోనే నరేంద్ర దీక్ష చేశారు ఫలితంగా అధికారులు దిగొచ్చి కొంతమందిపై చర్యలు తీసుకున్నారు దీంతో కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న మాఫియా ఇటీవల మళ్లీ తవ్వకాలకు దిగడంతో చేబ్రోలు మండలం సేకూరులో నరేంద్ర మట్టి తవ్వకాలను పరిశీలించడానికి వెళ్లారు ఇక్కడ ఆయనను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు మీ హయాంలో ఇంతకంటే ఎక్కువ తవ్వకాలు జరిగాయని అప్పుడేం చేశారంటూ ప్రశ్నించారు దీంతో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది ఈ అంశంపై నరేంద్ర రోషయ్య పరస్పర విమర్శలకు దిగారు ఆ తర్వాత జగనన్న కాలనీల పేరుతో పెదకాకాని మండలం అనుమర్లపూడి చెరువులో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంటూ నరేంద్ర పరిశీలనకు వెళ్లారు అక్కడి వైసీపీ కార్యకర్తలు కూడా నరేంద్రను అడ్డుకొని దాడి చేశారు నరేంద్ర కారు అద్దాలు ధ్వంసం చేశారు పోలీసుల సాయంతో వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య స్థానిక నేతలు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు అయితే 2 చోట్ల నరేంద్రను అడ్డుకొని వైసీపీ కార్యకర్తలు పైచేయి సాధించారనే ప్రచారం సాగింది దీంతో ధీటుగా స్పందించాలని నరేంద్ర నిర్ణయించుకున్నారు వారం రోజులు తిరగక ముందే మరోసారి చలో అనుమర్లపూడికి పిలుపునిచ్చారు పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి చెరువు పరిశీలనకు వెళుతున్నట్లు ప్రకటించారు అయితే పోలీసులు అనుమతి లేదని తేల్చి చెప్పారు అయినప్పటికీ నరేంద్ర చెప్పిన రోజు పోలీసుల కళ్ళుగప్పి బైక్పై మట్టి తవ్వకాలు జరుపుతున్న చెరువు వద్దకు వెళ్లారు అయితే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నరేంద్రను అదుపులోకి తీసుకుని ఇంటి దగ్గర వదిలిపెట్టారు ఈ ఘటనతో తాము వైసీపీపై పైచేయి సాధించామని టీడీపీ కార్యకర్తలు భావించారు ఇలా వైసీపీ టీడీపీ నేతలు మట్టి మాఫియా చుట్టూ రాజకీయాలు చేయడంపై స్థానికులు చర్చించుకుంటున్నారు ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు రోషయ్య నరేంద్రలు మట్టి మాఫియా చుట్టూనే తలమునకలయ్యారని ఇరు పార్టీల్లోని కార్యకర్తలంటున్నారు నరేంద్ర నెక్స్ట్ స్టెప్ ఏంటోనని వైసీపీ నేతలు ఆలోచిస్తుంటే రోషయ్య ఏ విధంగా అడ్డుకుంటాడోనని టీడీపీ కార్యకర్తలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది మొత్తంగా పొన్నూరు నియోజకవర్గంలో మట్టి తవ్వకాలు రాజకీయ కాకరేపాయి మరి ఈ కాక ఎప్పటి వరకు కొనసాగుతుందో చూడాలి